ఈ నెల 21వ తేదీ నుంచి వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్లోని చిరు వ్యాపారులు వ్యాపారాలు కొనసాగించాలని నందిగామ మున్సిపల్ కమిషనర్ జైరామ్ తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కమిషనర్ జైరామ్ తో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన చర్చలో భాగంగా సోమవారం నుంచి ఫ్రూట్ మార్కెట్లోకి మారేందుకు చిరు వ్యాపారులు అంగీకరించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క చిరు వ్యాపారి మున్సిపాలిటీకి సహకరించి మార్కెట్లోకి మారుటకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నందిగామ పట్టణం గ్రామాల్లో నుంచి వచ్చే ప్రజలు ఇకపై ఎన్ఎస్పి కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్లో నిత్య అవసరాలు కొనుగోలు చేయాలని పరిసర ప్రాంత గ్రామ ప్రజలు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి రోడ్డు పక్కన తట్టలు బుట్టలు తోపుడు బండ్లకు అనుమతులు లేని కారణంగా ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జైరామ్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నందిగామ పట్టణంలో చిరు వ్యాపారాల కోసం మనం వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ మరియు రైతు బజార్ని ఎన్ఎస్పి ప్రదేశంలో మనం కేటాయించాం. ఈ నెల 21వ తేదీ అనగా సోమవారం నుంచి ఈ చిరు వ్యాపారులు ఎవరైతే రోడ్ల పైన వ్యాపారం రోడ్డు మార్జిన్స్లో వ్యాపారం చేస్తూ ఉన్నారో ఈ చిరు వ్యాపారులు కూడా వారి యొక్క వ్యాపారాన్ని ఈ రైతు బజార్ మరియు ఫ్రూట్ మార్కెట్ ప్రాంతంలోకి మార్చబడుతుంది కాబట్టి నందిగామ పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి చేసినటువంటి ప్రజలందరూ గమనించి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఏదైతే నందిగామ పట్టణాన్ని అభివృద్ధి పథంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వారి సూచన మేరకు మనం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా చిరు వ్యాపారాలకు లాభం కలిగే విధంగా పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి అసౌకర్యం కలగకుండా చేసుకోవడానికి చర్యల్లో భాగంగా ప్రజలందరూ గమనించి ఇకపై నందిగామ పట్టణంలో రోడ్డు మార్జిన్స్లో ఎటువంటి చిరు వ్యాపారాలు కొనసాగించబడవని మరొకసారి తెలియజేసుకుంటూ దానికి ఈ నెల 21 నుంచి చిరు వ్యాపారస్తులందరూ సహకరించాలని మరొకసారి వారు విన్నవించుకుంటూ వారు కూడా ఏకగ్రీవంగా 21 నుంచి మన వారి యొక్క వ్యాపారాన్ని నందిగామ రైతు బజార్ మరియు ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లోనే చేసేదానికి అంగీకరిస్తూ పట్టణ ప్రజలు కూడా విషయాన్ని గమనించి వారికి మరియు నందిగామ మున్సిపాలిటీకి సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాలలో భాగంగా ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు కూడా తప్పనిసరిగా ఈ నెల 21వ తేదీ సోమవారం నుంచి రైతు బజార్లోనే వ్యాపారం చేయాలి. పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు కూడా ఈ ప్రదేశంలోనే వ్యాపారం జరుగుతుంది కాబట్టి వారికి అవసరమైనటువంటి పళ్ళు కానివ్వండి, పూలు కానివ్వండి, ఎటువంటి నిత్యావసర సరుకులైనా సరే కొనుక్కునేదానికి ఈ ప్రాంతానికి విచ్చేసి వారి వ్యాపారానికి కూడా సహకరించాలని నందిగామ మున్సిపాలిటీకి కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.